బోయినపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన కొట్టే సుధాకర్ కు మద్దతుగా ఆదివారం రోజున చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా అతనికి కేటాయించిన గుర్తైన బ్యాట్తో ఇంటింటికి తరలివెళ్లి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా రవిశంకర్ కోరారు। బోయినపల్లి మండల అసిస్టెంట్ డైరెక్టర్ అభ్యర్థి అయిన కొట్టపల్లి సుధాకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా నిస్వార్థపరుడు స్వామిడిగా పేరుగాంచిన కొట్టపల్లి సుధాకర్ ను బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా రైతులతో పాటు ఓటర్లను కోరారు। అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును కూడా అందజేసిందని, సెస్ ఎన్నికల్లో కొట్టపల్లి సుధాకర్ ను గెలిపిస్తే మరింత నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరాకు కృషి చేస్తారని సందర్భంగా పేర్కొన్నారు। కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కత్తెరబాక కొండయ్య, రైతు సమావేశాల అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, నేతలు అమిత్ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు। బ్యాట్ గుర్తుకు 2వ నంబర్ బ్యాట్ గుర్తుకు ఓటేయాలి। 2వ నంబరు మన కొట్టపల్లి సుధాకర్ గారు అయితే కొట్టపల్లి సుధాకర్ 2వ నంబర్లో మనం బ్యాట్ గుర్తుకు ఓటేయాలంటే సహకార విద్యుత్ సంఘం లిమిటెడ్ ఎలక్షన్లలో ఈరోజు బోయినపల్లి సెస్ డైరెక్టర్గా కొట్టపల్లి సుధాకర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నేతృత్వంలో నిర్వహించినటువంటి ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి కొట్టపల్లి సుధాకర్ గారు ఈరోజు గౌరవ ఎంపీపీ, ఎంపీటీసీ, రైతు బంధు సమితి అధ్యక్షులు, మాజీ డీసీఎంఐ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు, ప్రేమసాగర్ రావు గారు, రవీందర్రావు గారు, స్థానిక సర్పంచ్ శంకర్ గారు, సంబ లచ్చన్న గారు, ఇతర పెద్దలందరితో కలిసి ఈరోజు ఉదయం గుండన్నపల్లె గ్రామం, అదేవిధంగా స్తంభంపల్లి గ్రామం, అదేవిధంగా బోయినపల్లి, ఊరుపల్లి, కోరం గ్రామాలలో ఈరోజు ఈ సెస్ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఏ గ్రామం వెళ్ళినా ఏ రైతన్నా ఒకటే చెప్తా ఉన్నాడు, ఇవాళ మాకు కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్, నీళ్ళు ఇచ్చిన కేసీఆర్, రైతు బంధు ఇచ్చిన కేసీఆర్, రైతు బీమా 5 లక్షలు ఇచ్చినటువంటి కేసీఆర్, వడ్లు కొన్న కేసీఆర్ కే మేము ఓటేస్తాం, ఇలా బ్యాట్ గుర్తు కొట్టపల్లి సుధాకర్ గారి మరి బ్యాట్ గుర్తు 2వ స్థానంలో ఉన్నది కనుక ఈ బ్యాట్ గుర్తుకు బోయినపల్లి మండలం, కొడిమేల మండలంలో ఉన్నటువంటి మరి తిప్పాయపల్లె, నల్లగొండ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి కొట్టపల్లి సుధాకర్ గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు। ఏ ఇంటికి పోయినా, ఏ రైతనని అడిగినా, ఏ మహిళను అడిగినా కూడా ఖచ్చితంగా బ్యాట్ పాలి మరి వాళ్ళని నిలదీయాలి। అదేవిధంగా మరి మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరి ముందుకు వచ్చి చాలా వినయం విధేయతతో ఉంటాడు, మీ అందరికీ ఒక కన్నబిడ్డలాగా, కొడుకులాగా, తమ్ముళ్లాగా రేపు చాలా మరి సిరిసిల్లలో ఉంటాడు, బోయినపల్లి జగ్గరావుపల్లి బిడ్డ, ఈ అభ్యర్థిని తప్పకుండా మరి ఒక దళిత బిడ్డ మీరందరూ హక్కున చేర్చుకొని మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాడో గతంలో కూడా మరి ఎంపీటీసీగా చేసినటువంటి అనుభవం ఉన్నది, మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్గా కూడా నిన్నటి వరకు ఉండే మరి ఇటువంటి మంచి నాయకుడిని మీరు తప్పకుండా గెలిపించుకోవాలని చెప్పి వారి మేరతో గెలిపించాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం।